పిలిస్తే పలికే దైవాలుగా నర్సులు రోజులు తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ చిరునవ్వులు చిందిస్తూ తీవ్ర ఒత్తిడిలోను నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అమ్మ తర్వాత అమ్మలా పేషెంట్ బాగోగులు చూసుకుంటారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కావడంతో వారు తమ ఆనందాన్ని 19 న్యూస్తో పంచుకున్నారు. నర్సుల దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన నర్సు సురేఖ మాట్లాడుతూ, నేను గత 10 సంవత్సరాలుగా నర్సు వృత్తిలో పనిచేస్తున్నానని, ఎంతో మంది నాలాంటి ఆడపడుచులకు సేవ చేయడం దేవుడిచ్చిన గొప్ప వరంలా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నర్సులకు మొదటగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డోన్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి తెలియజేశారు. నా పేరు టి సురేఖ. మేము మా డిసిషన్ స్టాఫ్ నర్సెస్. 2011లో స్టాఫ్ నర్స్ జాబ్కి ఎంటర్ అయినాము. నేను ఫస్ట్ ప్లేస్ నా పోస్టింగ్ ఎమ్మీనూరు సిహెచ్సి ఎమ్మీనూరు ఇచ్చారు కర్నూలు డిస్టిక్లో. అక్కడ 9 సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తున్నాము. రీసెంట్గా ఇక్కడికి డోన్ సిహెచ్సికి ట్రాన్స్ఫర్ అయినాము. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి కూడా 1.5 ఇయర్ అవుతుంది. ఎమ్మీనూరులో కూడా దగ్గర ఒక 250 నుంచి 300 డెలివరీస్ పర్ మంత్ కండక్ట్ చేసేవాళ్ళం మేము. ఇక్కడ కూడా 200 to 250 డెలివరీస్ అవుతున్నాయి. జనరల్ కేసులు, ఎమ్మెల్సీస్ అన్నీ చేస్తున్నాము. ఈవెన్గా ఇది ఎమ్మెల్సీ సెంటర్ అయినప్పటికీ నాట్ ఓన్లీ ఎమ్మెల్సీస్, ఈవెన్ కండక్టెడ్ డెలివరీస్ ఆల్సో కూడా స్టేట్లో టాప్ మోస్ట్లో ఉంది ఈ డోన్ సిహెచ్సీ కూడా. మేము ఈ వృత్తిని చేసినందుకు ఇప్పుడు కొద్దిగా డెలివరీస్ చాలా కొద్దిగా తగ్గినాయి. ఎందుకంటే డ్యూ టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు హాస్పిటల్కి రండి, మేము చూస్తామని ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ దే ఆర్ మచ్ ఫియర్ అబౌట్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి. డాక్టర్ బాలచంద్రారెడ్డి, కర్నూలు జిల్లా డోన్ సిహెచ్సి సూపర్ ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను. సిస్టర్స్ పాపం వాళ్ళు చాలా ఒబీడియంట్గా చాలా పేషెంట్స్ తోటి ఎంతో సేవ చేస్తారు పేషెంట్కి. ఒక మేము డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ మంది పేషెంట్ కోలుకోవడానికి సిస్టర్లు చేసే సేవలు ముఖ్య కారణం. వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆధ్యాయంతో మన వాళ్ళు పేషెంట్ అనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. మేమంటే డాక్టర్స్ మంది ఏం చేస్తుంటామంటే జనరల్గా రౌండ్ చేస్తుంటాము. రౌండ్ చేసి పలాంటి మందులు ఇవ్వండి, పలాంటి మందులు డయాగ్నోస్ వరకు మేము చేస్తుంటాము. ప్రిస్క్రిప్షన్ మేము రాస్తాము. తర్వాత దానంతా అమలు చేయాల్సిందంతా దాన్ని ట్రీట్మెంట్ చేయాలి సిస్టర్లే. కాబట్టి పేషెంట్కు సిస్టర్లకు రిలేషన్ చాలా బాగుంటే అందరూ అక్కడ హాస్పిటల్లో పేషెంట్ కోలుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ ఒకసారి మాత్రం అవ్వగలుగుతాడు, వర్క్లలో బిజీగా ఉంటాడు, ఇన్ పేషెంట్ దగ్గర కొంచెం ఎక్కువ పోలేడు. కానీ పేషెంట్ సిస్టర్లు మాత్రం 24 అవర్స్ పేషెంట్ దగ్గరే ఉండి వాళ్ళకి బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలన్నా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చేవాళ్ళే కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు సేవ చేస్తే కూడా చాలా సిస్టర్లు చేసే సేవ మాత్రం అమూల్యమైనటువంటి, వాళ్ళ చేతులకి వెళ్ళగట్టలేనివి. ఇంకొక విషయం ఏమిటంటే పాపం ఈ మధ్య మా డోన్ హాస్పిటల్ వరకు చెప్పాలంటే మా దగ్గర ఒక లాస్ట్ సెప్టెంబర్లో ఒక 6 మంది సిస్టర్లు కాంటాక్ట్ బేసిస్లో జాయిన్ అయినారు. వచ్చి వాళ్ళందరూ కూడా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, జేఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇంతవరకు కూడా దాదాపు ఒక గత 6 నెలల నుంచి కూడా శాలరీస్ అనేది రావడం లేదు. ఈ శాలరీస్ గురించి మేము మా పై అధికారులకు విన్నవించడం జరిగింది. బహుశా ఈ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి వీళ్ళని తొందరగా కూడా వాళ్ళకి శాలరీస్ రిలీజ్ చేసి వచ్చిన మాత్రం వాళ్ళు బాగా పనిచేస్తారు. మాకు రిపీటెడ్గా వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు సార్ శాలరీస్ రాలేదు, శాలరీస్ రాలేదు చూడండి సార్ అని. ఇంటర్న్ మేము కూడా మా ఆఫీసర్కి చెప్తున్నాం కాబట్టి త్వరలో శాలరీస్ వస్తాయని కోరుతారు. ఏది ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్